ఈ క్లాస్లో మనం సెకండ్ రోలో ఉండే లైన్ చార్ట్ అండ్ ఏరియా చార్ట్ ఈ రెండు కూడా సిమిలర్గా ఉంటాయి. బట్ ఏంటంటే లైన్ అంటే ఓన్లీ లైన్ని షో చేసుకుంటూ పోయింది, ఆ లైన్ కింద ఉండే ఏరియాని మొత్తం కవర్ చేసేది ఏరియా చార్ట్. అండ్ థర్డ్ వన్ ఈజ్ స్టాక్డ్ ఏరియా చార్ట్. మనకి ఎట్లయితే స్టాక్డ్ బార్స్ స్టాక్డ్ కాలమ్స్ ఉన్నాయో అట్లనే ఇక్కడ స్టాక్డ్ ఏరియా చార్ట్ అనేది ఉండింది. సో నెక్స్ట్ ఇక్కడ ఈ రెండింటిని కాంబో చార్ట్స్ అంటారు, కాంబినేషన్ అన్నమాట, కాంబినేషన్ ఆఫ్ లైన్ అండ్ కాలమ్ కాలమ్ చార్ట్స్ అంటారు ఈ రెండింటిని. ఆ తర్వాత లాస్ట్లో ఉండేదాన్ని రిబ్బన్ చార్ట్ అంటారు. సో ఇవన్నీ కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ చార్ట్స్, ఈ సిక్స్ కైండ్ ఆఫ్ చార్ట్స్ మీకు సిమిలర్గా ఉంటాయి. సో ఫస్ట్ మనం లైన్స్ ఆల్రెడీ మనకి వెల్ నోన్డ్, ఎక్కడైనా సరే లైన్ చార్ట్స్ ఈ బార్లు వీటిలాగానే లైన్ చార్ట్స్ కూడా మనకి జనరల్గా చూస్తూ ఉంటాం. సిరీస్ ఆఫ్ డేటా పాయింట్స్ని మనకి చూపిస్తూ పోయింది. సపోజ్ ఇక్కడ టోటల్ సేల్స్ ఉన్నాయి అండ్ ఇక్కడేంటి మంత్స్, ఏ మంత్లో ఈ సేల్స్ ఎట్లా జరిగాయి అనేది ఇక్కడ టూ ప్రొడక్ట్స్ని మనం తీసుకోవడం జరిగింది. అంటే మనకి ఇక్కడ ఏమేమి కావాలి, మనకి ఫస్ట్ ఎక్స్లో వచ్చేసి మంత్స్ కావాలి అండ్ వైలో వచ్చేసి సేల్స్ అండ్ ఇది వచ్చేసి లిజెండ్. లిజెండ్ అంటే మనకి సింగిల్ ప్రొడక్ట్ కాదు, మల్టిపుల్ ప్రొడక్ట్స్, ఏ ప్రొడక్ట్స్ని మీరు అక్కడ షో చేయదలుచుకున్నారు పాయింట్ వైజ్ అనేది. ఇది ఇన్ కేస్ ఆఫ్ ఏంటి మనకి ఇది ప్రొడక్ట్స్ సేల్స్కి సంబంధించిన డేటా కాబట్టి ఇట్లా పాయింట్స్ వైజ్ మీకు లైన్ని ఇట్లా తీసుకుంటూ వెళ్తుంది లైన్ చార్ట్. అదే సపోజ్ ఇంకేదన్నా ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఎంప్లాయీస్ సాలరీస్ అనుకుందాం, ఎంప్లాయీస్ సాలరీస్. మరి ఎంప్లాయీస్ సాలరీస్ ఏది, ఎంప్లాయీస్ సాలరీస్ రెండు వచ్చాయి, మరి మూడోది ఏమొస్తుందండి, గెస్ చేయండి. ఫస్ట్ డేటాని ఏ డేటా ఏ దేనికి సూట్ అవుతుంది అనేది కంపల్సరిగా చార్ట్స్లో మీరు మైండ్లో పెట్టుకోవాలి. సో లెజెండ్లో ఏది పెడదాం, ఇక్కడ శాలరీస్ పెడతామండి. ఓకే, వైలో శాలరీస్, ఎక్స్లో వచ్చేసి ఎంప్లాయీస్ అనుకుందాం. ఓకే, ఇక్కడ ఎంప్లాయీస్, ఇక్కడ సమ్ లైక్ శాలరీస్ ఏదైనా పెడతాం. లెజెండ్లో కమిషన్స్ పెట్టచ్చా, కమిషన్ అనేది ఒకటే కదా ఉండేది, మళ్ళీ అక్కడ మళ్ళీ ఇది కూడా వచ్చింది లైక్ డిపార్ట్మెంట్స్ అట్లా డిపార్ట్మెంట్ వైజ్ తీసుకోవచ్చు, బట్ దట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ సూటబుల్. ఓకే, లెట్ అస్ ట్రై. ఇప్పుడు మనకి మూడు డేటా ఫీల్డ్స్ కావాలి, ప్రొడక్ట్ ఒకటి, సేల్స్ ఒకటి, మంత్స్. ఇట్లా సిరీస్ ఆఫ్ అంటే ఈ మంత్స్ కావచ్చు ఇయర్స్ కావచ్చు ఇట్లా సిరీస్లో జరిగే దాంట్లో మనకి ఈ లైన్ చార్ట్స్ యూస్ఫుల్గా ఉంటాయి. సో మనకి ఇక్కడ మనం డేటా సెట్ని తీసుకున్నది ఏం తీసుకున్నాం, గ్లోబల్ సూపర్ స్టోర్ అనే దాన్ని తీసుకున్నామండి. దాంట్లో ఆర్డర్స్ అనేది మనం ఎక్సెల్ దీని నుంచి మనం గెట్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఎట్లా డౌన్లోడ్ చేయాలి అవన్నీ ప్రీవియస్ క్లాస్లో మీకు చెప్పున్నాం. సో ఇప్పుడు లైన్ చార్ట్ ఒకటి తీసుకుందామండి. లైన్ చార్ట్ తీసుకొని ఇక్కడ మీరు చూడండి, ఈ పారామీటర్స్ ఆటోమేటిక్గా మారిపోతాయి. ఇక్కడ మనం ఇన్పుట్ చేయాల్సి ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్ అండ్ సెకండరీ వై యాక్సెస్ అనేది కూడా ఉంది. ఓకే, అంటే దానికి సూటబుల్ డేటా ఇక్కడ ఉండాలి అండ్ లెజెండ్ అనేది ఉంది. సో మరి ఎక్స్ యాక్సెస్లో మనం ఏం పెట్టాలి, డేట్లో ఉండే
ఈ డేట్ హైరార్కీలో ఉండే మనం మంత్ని తీసుకొచ్చి డ్రాగ్ చేసి ఎక్స్ యాక్సెస్లో పెడుతున్నామండి. ఓకే, మంత్స్ వచ్చాయి. మరి ఏంటి ఇక్కడ ఈ ఆర్డర్స్ సేల్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని ఎక్కడ పెడుతున్నాం? వై యాక్సెస్లో పెడుతున్నాం. ఓకే, చూడండి మనకి జనవరి అండ్ ఫిబ్రవరి మార్చి సమ్ ఫ్యూ మంత్స్ ఇక్కడ రావడం జరిగింది. అండ్ ఆఫ్ కోర్స్ ఈ పర్టికులర్ మంత్స్ వరకే ఆ డేటా అనేది ఉంది. మరి ఇక్కడ ప్రొడక్ట్స్ని మనం ప్లేస్ చేయలేదు. టోటల్ అంటే టోటల్ ఎనీ ప్రొడక్ట్ ఆఫ్ ఎనీ ప్రొడక్ట్ సేల్స్ అన్నమాట. ఇక్కడ చూడొచ్చు ఫస్ట్ పాయింట్లో మీకు ఏ ప్రొడక్ట్ అయినా సరే జనవరిలో సేల్స్ ఇదే, అండ్ ఇక్కడ ఫిబ్రవరిలో ఏ ప్రొడక్ట్కైనా సరే సేల్స్ ఇదే. బట్ ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తానంటే, లైక్ ఇక్కడ మనం నాట్ ఓన్లీ ప్రొడక్ట్ ఏదైనా పెట్టుకోవచ్చు, లైక్ అంటే ఎక్కువ అంటే హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ రికార్డ్స్ ఉంటే గజిబిజి అయిపోయింది. ఇక్కడ దానికి వేరే చార్ట్స్ ఉన్నాయి. ఓకే, మరి మనకి ఇక్కడ ప్రొడక్ట్స్ ఏమున్నాయో చూద్దాం. చూడండి ఇక్కడ ప్రొడక్ట్ నేమ్ అని ఉంది. ఈ ప్రొడక్ట్ నేమ్ని మనం ఇక్కడ డ్రాగ్ చేసి ఇక్కడ పెట్టామనుకోండి, లెజెండ్లో నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి మీరు గమనించవచ్చు. సో జనరేటింగ్ ఏమన్నా అర్థమైందా మీకు? అంటే ఇక్కడ డేటా వాల్యూమ్ అనేది చాలా ఎక్కువ ఉంది. సో మనకి ఇక్కడ ప్రీవియస్గా ఇక్కడ తీసుకున్న ఎగ్జాంపుల్లో ఇక్కడ వేరే, ఇక్కడ ఏంటంటే 2 ప్రొడక్ట్సే ఉన్నాయి. బట్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ, ఇప్పుడు మనకి ఫిల్టర్ ఈ ప్రొడక్ట్స్ నేమ్స్ ఉన్నాయి కదా, వీటిల్ని లైక్ ఇక్కడ ఫిల్టర్ చేస్తాం. సెలెక్ట్ ఆల్ అంటే అన్నీ వచ్చేస్తాయి. అలా కాకుండా ఏదో పర్టికులర్ ప్రొడక్టే మీరు తీసుకుంటే ఆ ప్రొడక్ట్నే మీరు ఫిల్టర్ చేసుకొని వాటి వరకే చూడొచ్చు, అది వేరే. ఓకే, ఇప్పుడు నేను ఈ 2 ప్రొడక్ట్సే తీసుకున్నాను. దాంట్లో ఒక ప్రొడక్టే ఇక్కడ యాక్టివ్లో ఉంది, 2 ప్రొడక్ట్ లేదు అసలు యాక్టివ్లో. అంటే దానికి ఆ సేల్స్ లేవు అన్నట్టు. సో ఇది ప్రొడక్ట్ అనేది ఇక్కడ ఈ చార్ట్కి కరెక్ట్ కాదు. ఇప్పుడు ఉండేదానికి దానికి ఏంటంటే నంబర్ ఆఫ్ ఫిల్టరింగ్ అవి ఇవి చేసుకోవాలి. మరి ఎట్లా అండి ఇట్లా చూపిమంటే ఎట్లా అండి అంటే, మేబీ ఈ లైన్ చార్ట్లో చూపించలేకపోవచ్చు, వేరే చార్ట్ని మనం తీసుకోవచ్చు, లేదంటే కాంబినేషన్ కూడా తీసుకోవచ్చు. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు రిమూవ్ దిస్ పర్టికులర్ ఫీల్డ్ ఫ్రమ్ లెజెండ్. లెజెండ్ నుంచి దీన్ని తీసేస్తారండి ప్రొడక్ట్ నేమ్ని. సో ఓకే, నెక్స్ట్ ఇక్కడ బెటర్గా మనకి కేటగిరీస్ ఉన్నాయి, ప్రొడక్ట్ కేటగిరీస్. కేటగిరీ తీసుకుందాం. ఏ ప్రొడక్ట్ కేటగిరీ మనకి ఇక్కడ చూడండి, వి గాట్ ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్. ఎన్ని ఫర్నిచర్స్ ఉన్నాయి, ఆఫీస్ సప్లైస్ ఉన్నాయి, టెక్నాలజీ, 3 ఉన్నాయి. సో ఇక్కడ క్లారిటీ ఉంది మనకి. మరి ఇప్పుడు చూడగానే తెలియటం లేదు కదండి, అక్కడికి వెళ్తే కదా మనకి ఆ పాయింట్స్ మనకి కనిపించటం లేదు కరెక్ట్గా ఏంటి అనేది. మీకు కావాలి అనుకుంటే అగైన్ యూ హ్యావ్ టు గో ఫర్ వాట్ ఇక్కడ మనం వీటికి సంబంధించిన ఈ పాయింట్లలో డేటాని ఇక్కడికి మౌస్ తీసుకెళ్తేనే కనిపించకుండా డైరెక్ట్గా మనం ఇక్కడ ఏం చేయొచ్చు, ఫార్మాట్ యువర్ విజువల్ అనేది ఉంది. మీ విజువలైజేషన్ ఏ విధంగా కావాల్సింటే ఆ విధంగా ఫార్మాట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడికి వెళ్ళి ఏం చేస్తాము, లెజెండ్ ఆన్. ఓకే, ఇక్కడ మనకి ఏంటి లైన్స్ అండ్ మార్కర్స్. మార్కర్స్ ఆఫ్లో ఉంది, నేను ఆన్లో పెడతాను.
చూడండి, ఇప్పుడు మార్కింగ్ వచ్చాయా, పాయింట్స్ కరెక్ట్గా తెలుస్తుందా? మరి ఆ మార్కింగ్ కూడా నాకు ఆ డాట్ వద్దండి. మరి ఆ డాట్ని ఏమైనా చేంజ్ చేయగలమా? ఇక్కడ చూడండి, షేప్, వీ కెన్ చేంజ్ ద షేప్ అకార్డింగ్ టు అవర్ విష్. సపోజ్ ఐఎమ్ ప్లేసింగ్ దిస్ పర్టికులర్ రెక్టాంగిల్ అండ్ యూ కెన్ ఆల్సో ఇంక్రీజ్ ద సైజ్, అండ్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చేంజ్ ది కలర్స్ యాజ్ వెల్. ప్రతిదీ కూడా ఫార్మాట్లో చేయొచ్చు. మార్కర్స్ ఓకే, మార్కర్స్ పని అయిపోయింది. ఇంకేం చేయొచ్చు మనం? పైన వాటికి ఇక్కడ ప్రతి మార్కర్ దగ్గర డేటా లేబుల్ నాకు కావాలి అనేది ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ అనుకుందాం. సో డేటా లేబుల్ వచ్చిందండి. డేటా లేబుల్ విజిబుల్లా? కరెక్ట్గా లేదు కదా. మరి ఏం చేద్దాం? డేటా లేబుల్ కిందకి వెళ్ళండి. డేటా లేబుల్ కింద అగైన్ యూ హ్యావ్ టు ఫార్మాట్. సో డేటా లేబుల్ ఆన్ అయినాయి. దీని ఆప్షన్స్ చూద్దాం. ఆన్ అప్లై టు సిరీస్, ఓకే, హెడర్ లైన్స్. సో ఇక్కడ డేటా లేబుల్స్ వచ్చాయి. మరి ఆ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని మనం బోల్డ్ చేద్దాం. ఇప్పుడు కరెక్ట్ వచ్చిందా? అట్లా ప్రతిదీ కూడా, సపోజ్ ఈవెన్ వాటి కలర్స్ చేంజ్ చేయడం, ఎవ్రీథింగ్ ఫార్మాటింగ్లోనే మీరు ఎఫెక్టివ్. ఫస్ట్ థింగ్, మీరు డేటాని సెలెక్ట్ చేయాలి. డేటాకి సూటబుల్ అంటే డేటా సెట్ని తీసుకోవాలి. డేటా సెట్కి సూటబుల్ విజువలైజేషన్ తీసుకోవాలి. విజువలైజేషన్కి సంబంధించిన ఫార్మాటేషన్ అనేది చేయాలి. దెన్ ఓన్లీ యూ విల్ గెట్ పర్ఫెక్ట్, ఏమంటారు దాన్ని, ఈ గ్రాఫ్ అని చెప్పేసి అనొచ్చు, లేదంటే పర్ఫెక్ట్ విజువలైజేషన్. ఇంకా కూడా మనం ఏం మార్చాలి ఇక్కడ? లైక్ వీటిని ఫార్మాట్ చేయాలి, వీటిని ఫార్మాట్ చేయాలి, వీటినంతా కూడా ఫార్మాట్ చేయొచ్చు. సో మళ్ళీ ఇక్కడ ఏముంది? మనకి ప్రతిదీ కూడా ఇక్కడ ఉంది. లైక్ సపోజ్ టైటిల్ దగ్గర నుంచి వద్దాం. సమ్ ఆఫ్ సేల్స్ బై మంత్ ప్రొడక్ట్ కేటగిరీ. మరి టైటిల్ అంటే అది జనరలైజేషన్, నాట్ పర్టికులర్ థింగ్. ఎక్స్ఆక్సెస్ వైఆక్సెస్ సంబంధించి కాదు, జనరల్లోకి వెళ్ళండి. ఏ రిపోర్ట్లో అయినా సరే టైటిల్ జనరల్లోనే ఉండిద్ది, అది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ టైటిల్లోకి వెళ్తున్నాను. ఇక్కడ దీన్ని సంథింగ్ మీకు సైజు ఇవన్నీ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, అండ్ టెక్స్ట్ కలర్ మార్చుకోవచ్చు. దీన్ని అలైన్మెంట్ చేయండి, సెంటర్కి వచ్చింది. ఇంకా దీన్ని అండర్లైన్ ఇట్లాంటివి ఏమైనా చేయాలనుకుంటే చేసుకోండి. ఓకే, దట్స్ ఆల్. టైటిల్కి నాకు అది ఎనఫ్. ఇంకా నంబర్ ఆఫ్ ఎఫెక్ట్స్ కానీ ఇవన్నీ చాలా ఉంటాయి, అవి తర్వాత చూద్దాం. మరి ఇక్కడ మళ్ళీ విజువల్లోకి వద్దాం. ఎక్స్ యాక్సెస్లోకి వచ్చినట్లయితే మనకి ఇక్కడ మళ్ళీ ఎక్స్ యాక్సెస్లో ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం బోల్డ్ పెట్టుకుందాం. ఎక్స్ యాక్సెస్ అండ్ సైజెస్ ఇంక్రీజ్ చేసుకుందాం. ఈ జనవరి, ఫిబ్రవరి ఇవన్నీ కూడా ఓకే. కలర్ కావాల్సింటే చేంజ్ చేసుకోండి. ఓకే, దట్ ఈస్ గుడ్ ఎనఫ్ టు మీ. అండ్ లైక్ వైజ్ వై యాక్సెస్ ఆల్సో యూ హ్యావ్ టు చేంజ్ ది వాల్యూస్ ఎవ్రీథింగ్. ఓకే, ఇంకా మిగిలింది ఏంటి? మనకి మిగిలిన పార్ట్ ఇక్కడ మనకి ఈ పర్టికులర్ చార్ట్లో మనకి మెయిన్గా టైటిల్, ఆ తర్వాత ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్, ఆ తర్వాత లెజెండ్, ఆ తర్వాత ఇంటర్నల్గా వచ్చే ఈ వాల్యూస్. సో వీటిలన్నిటిని మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఫార్మాట్ చేస్తే సరిపోయేది. ఇప్పుడు లెజెండ్
దగ్గరికి వెళ్ళి లిజెండ్లో మీరు లైక్ దీనికి కూడా ఈ లిజెండ్ యొక్క టెక్స్ట్ ఇవన్నీ కూడా మీరు మార్చేసుకోండి. ఇది ప్రతి చార్ట్కి కూడా మీరు చేయాల్సిన అవసరం ఉంటుంది. బట్ అన్నిటికీ మీకు అన్ని చార్ట్లకి ఇవే ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్ ఇట్లా లిజెండ్ ఇదే పార్ట్లు ఉంటాయని కాదు, బట్ మోస్ట్ ఆఫ్ ద చార్ట్స్కి ఉంటాయి కాబట్టి మీకు ఆ చార్ట్ యొక్క దీన్ని బట్టి సిచ్యువేషన్ బట్టి మీరు ఆప్షన్స్ అనేది ఈ విజువల్లో మీరు మార్చుకోవాల్సిన ఈ ఫార్మాట్ విజువల్లో మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఈవెన్ గ్రిడ్ లైన్స్ కావాలి, గ్రిడ్ లైన్స్ కూడా పెట్టుకోవచ్చు. లైక్ హారిజాంటల్ ఆన్ అన్నాడు, మరి ఇప్పుడు ఇక్కడ స్టైల్ డాష్డ్ కలర్ ఏం లేదు, సో జస్ట్ ఐ విల్ ట్రై టు గివ్ లైక్ దిస్. ఇది హారిజాంటల్ గ్రిడ్ లైన్స్, డాటెడ్ గ్రిడ్ లైన్స్ వచ్చాయి. ఇంకా వర్టికల్ గ్రిడ్ లైన్స్ ఇవన్నీ కూడా మీరు పెట్టుకోవచ్చు. ఓకే, ఈ విధంగా మనకి ఇక్కడ మనకి లెజెండ్ ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్ తీసుకున్నాం, మినిమం డేటా ఉండేటట్లుగా మనం ఇక్కడ క్లారిటీ తీసుకున్నాం. సో దట్ ఈస్ సూటబుల్ టు లైన్ చార్ట్. మరి ఏరియా చార్ట్ అంటే ఏంటి? ఏరియా చార్ట్ ఈస్ ఆల్మోస్ట్ సిమిలర్ టు లైన్ చార్ట్. జస్ట్ నేను దీని మీద క్లిక్ చేస్తాను, ఇంకేం మార్చను, చూద్దాం. ఏరియా చార్ట్ మీద క్లిక్ చేస్తాను అంతే, దట్స్ ఇట్. మళ్ళీ లైన్ మీద క్లిక్ చేస్తున్నాను, చూడండి, దట్స్ ఇట్. ఏం తెలిసింది డిఫరెన్స్ మీకు దీనికి? జస్ట్ ఆ ఏరియా కవర్ అయింది అంతే కలర్ తోటి. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్, మిగతా అన్ని ఆప్షన్స్ సేమ్ ఉంటాయి. సో దట్స్ వాట్ ఇక్కడ మీకు చూడొచ్చు. ఏరియా చార్ట్ తీసుకున్నట్టే సిమిలర్ టు లైన్ చార్ట్, ద ఏరియా చార్ట్ ఈస్ సిరీస్ ఆఫ్ డేటా పాయింట్స్, అది ఓకే, ఇదంతా కూడా కామనే. ద ఏరియా చార్ట్ ఆల్సో హ్యాస్ ద ఏరియా బిట్వీన్ ద యాక్సెస్ అండ్ ద లైన్స్ ఫిల్డ్ విత్ ద డెమాన్స్ట్రేటెడ్ వాల్యూ. మీకు ఏదైతే ఇక్కడ వాల్యూమ్ ఉందో, సపోజ్ దిస్ ఇస్ ద పీక్ వాల్యూమ్ ఇన్ ది ఏప్రిల్, ఇక్కడ నుంచి యాక్సెస్ వరకు, యాక్సెస్ అంటే ఎక్స్ యాక్సెస్ వరకు కలర్ తోటి ఫిల్ అవుతుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లైన్ అండ్ ఏరియా చార్ట్. అండ్ నెక్స్ట్ చార్ట్ వచ్చేసి మీకు స్టాక్డ్ ఏరియా చార్ట్ అని వస్తుంది. స్టాక్డ్ ఏరియా చార్ట్, సపోజ్ ఈ ఇక్కడ చూడండి, మీకు ఇది క్లారిటీ లేదు, లైక్ ఈ మధ్యలో ఈ లైక్ ప్రొడక్ట్ కేటగిరీలో 3 ఉన్నాయి, నాకు 1 క్లారిటీ లేదు, ఫిల్టర్ చేసేయండి వద్దనుకుంటే. ఇక్కడికి రండి, నాకు లైక్ మిడిల్ 1 వచ్చేస్ ఫర్నిచర్ని సెలెక్ట్, ఫర్నిచర్ని డీసెలెక్ట్ చేస్తాను, ఈ రెండింటిని సెలెక్ట్ చేస్తాను. ఇట్లా చూసుకోవచ్చు ఏది క్లారిటీ ఉంది. 2 వర్షన్స్ ఇవ్వండి, ఫర్నిచర్స్ అండ్ ఇది, ఫుల్ వర్షన్ ఇవ్వండి, కంపారిజన్, ఫుల్ వర్షన్ ఒకటి ఇవ్వండి, దీన్నే ఇంకొక దాంట్లో పెట్టండి, ఇంకొక పేజీలో తీసుకెళ్ళండి. ఇట్లా మనం మ్యాక్సిమం విజువల్ రిప్రజెంటేషన్ ఏంటి, మీ బాస్కి మీరు ఏ విధంగా మీ మ్యాక్సిమం మీరు మీ డేటాని, అతను అడిగిన డేటాని విజువలైజేషన్ చేసి చూపించగలరు, చూడగానే అర్థమైందా ఓకే గుడ్ అని చెప్పి గజిబిజిగా ఇస్తే, ఇంతకు ముందర తీసుకున్నట్లు సార్ ఇట్లా ప్రొడక్ట్ వైజ్ ఇవ్వలేవండి లైన్ చార్ట్లో, ఇట్లా కేటగిరీ వైజ్ తీసుకుంటాను, మళ్ళీ ప్రొడక్ట్ వైజ్ కావచ్చు అంటే మళ్ళీ మీకు కేటగిరీ కింద ఒక్కొక్క ఫర్నిచర్ తీసుకోండి, ఫర్నిచర్ కింద మళ్ళీ ప్రొడక్ట్స్ తీసుకోండి, లేదంటే సబ్ కేటగిరీ ఉంది ఇక్కడ మీకు, అది కూడా గమనించాలి. చూడండి ప్రొడక్ట్ సబ్ కేటగిరీ ఉంది, ప్రొడక్ట్ సబ్ కేటగిరీ తీసుకోండి, సబ్ కేటగిరీ కింద మళ్ళీ ప్రొడక్ట్ని తీసుకోండి, అయిపోయిందా? కేటగిరీ
సబ్ కేటగిరీ ప్రొడక్ట్. అంటే అప్పుడు ఎన్ని చార్ట్లు తయారవుతాయి? 3 చార్ట్లు తయారవుతాయి. 3 చార్ట్లు సపరేట్ సపరేట్ అయినప్పుడు మీకు విజువలైజేషన్ కరెక్ట్గా తెలిసిపోయింది, క్లారిటీ కూడా వచ్చింది. ఒకే దాంట్లో అన్ని ప్లేస్ చేసి చూపించాల్సిన అవసరం లేదు. బట్ అదే లైన్ చార్టే కావాలి అనుకుంటే అది వేరే విషయం. లైన్ చార్ట్ కాకుండా ఆల్టర్నేటివ్ వేరే చార్ట్స్ ఉన్నాయి. ఇట్లా బల్క్ డేటాని ఏ విధంగా చూపించాలి ఏంటి అనే దానికి అది ఓకే కమింగ్ దీంట్లో మనకి. ఎందుకంటే దేన్ని మనం అట్లా అంటే మొత్తం డేటాని కూడా తీసుకొని ఏది కావాల్సి ఉంటే అది విజువలైజేషన్లోనే ఫిల్టర్ అయిపోయింది. అట్లా కూడా ఉన్నాయి మీకు రకరకాల చార్ట్స్ వస్తాయి. సో లైక్ దిస్. ఎనీవే ఇక్కడ మనం స్టాక్డ్ ఏరియా చార్ట్ అనేది చూసినట్లయితే, ఈ స్టాక్డ్ ఏరియా చార్ట్ సిమిలర్ టు ఏరియా చార్ట్ సిరీస్ ఆఫ్ డేటా పాయింట్స్, బట్ ద ఏరియా చార్ట్ హ్యాస్ ద ఏరియా బిట్వీన్ ద లైన్ అండ్ యాక్సెస్ షేడ్ విత్ కలర్ అండ్ షేడెడ్ డివైడెడ్ ఇంటూ స్టాక్డ్ కేటగిరీస్ విత్ ఈచ్ స్టాక్ ఏరియా రిప్రజెంటింగ్ ఎ ప్రపోర్షనల్ వాల్యూ ఆఫ్ ద టోటల్. అంటే ఇక్కడ స్టాక్డ్ అనగానే మనకి ఇప్పుడు దీన్ని ఇట్లా ఉంది, దీన్ని స్టాక్డ్గా నేను మారుస్తున్నాను. చూడండి, ఆఫీస్ సప్లయర్స్ టెక్నాలజీ రెండు మాత్రమే నేను ఇక్కడ తీసుకున్నాను, ఫర్నిచర్ మిస్ చేశాను, రెండే నాకు అవసరం అనుకుంటాను. ఇప్పుడు దీన్ని స్టాక్డ్ ఏరియా కింద మారుస్తాను. వాట్ ఈస్ ద డిఫరెన్స్? అంటే ఇక్కడ వచ్చేసి మీరు దీని మీద క్లిక్ చేసినప్పుడు ఇండివిజువల్గా ఏంటి అనేది అక్కడ చూపిస్తుంది. మీరు ఈ పాయింట్ ఈ ఏప్రిల్ గుర్తుపెట్టుకోండి, ఏప్రిల్ ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇది చూడండి టెక్నాలజీ ఎంత ఉంది, 90 అనేది గుర్తుపెట్టుకోండి. ఇది అబౌట్ 18 అట్లా ఉంది. టెక్నాలజీ తక్కువ ఉంది, ఆఫీస్ సప్లయర్స్ ఎక్కువ ఉంది, ఏప్రిల్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి ఇక్కడ క్లిక్ చేస్తాను, ఎస్ ఏప్రిల్, ఇక్కడ ఈ పాయింట్కి వస్తే మనకి ఇట్లా చూపిస్తుంది, ఈ పాయింట్కి వస్తే సేమే చూపిస్తుంది కదా. ఏ పాయింట్కి వచ్చినా సేమే. ఇక్కడ చూడండి ఇది దీని పాయింట్ వేరు, దీని పాయింట్ వేరు. కాకపోతే ఇక్కడ ప్రపోర్షనల్ వాల్యూ అంటే దీంట్లో టోటల్, అంటే ఈ దీంట్లో మనకి టోటల్గా పీక్ ఇది అనుకుంటే దీంట్లో మనకి ప్రపోర్షనల్ వాల్యూ వచ్చేసి ఏది ఎక్కువ ఉంది మీకు చెప్పండి. నెంబర్ చూడబాకండి, టెక్నాలజీ హైయెస్ట్గా కనిపిస్తుంది కదా, టెక్నాలజీ తక్కువ యాక్చువల్గా. కానీ ఇక్కడ మీరు చూసేటప్పుడు విజువలైజేషన్లో స్టాక్డ్లో ఓవరాల్ ఎక్స్ యాక్సెస్ నుంచి టోటల్గా తీసుకుంటే ఇది టోటల్గా సపోజ్ ఒక ఏమంటారు ఒక 80% అనుకుందాం, లేదంటే ఒక 10% అనుకుందాం. ఈ 10%లో మనకి ప్రపోర్షనల్ వాల్యూ ఏది ఎక్కువ ఉంది, ఆఫీస్ సప్లయర్స్ ఎక్కువ ఉంది. దీనిపైన అది ఉంది కదా అనేసి మనం దాన్ని ఎక్కువ అని వేసుకోవద్దు. సపోజ్ ఇప్పుడు ఫర్నిచర్ కూడా కలుపుతారు, ఇప్పుడు ఏది ఎక్కువ ఉంది చెప్పండి ప్రపోర్షనల్ వాల్యూ ఏప్రిల్లో, ఏమండి ఆఫీస్ సప్లయర్స్. తర్వాత నెక్స్ట్ ఏది ఎక్కువ ఉంది, ఫర్నిచర్. ఫర్నిచర్ ఎస్. అంతేగాని ఇది పైన ఉందని చెప్పేసి అట్లా మనం ఊహించుకోకూడదు. ప్రపోర్షనల్ వాల్యూ ఎంత పోర్షను అని చెప్పేసి, భాగం ఎంత, దీని పోర్షన్ ఎంత, దీని పోర్షన్ ఎంత. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి మీరు చూడొచ్చు, ఇక్కడికి వచ్చేసరికి టెక్నాలజీ పోర్షను ఫిబ్రవరిలో టెక్నాలజీ ఎక్కువ ఉంది, తర్వాత ఫర్నిచర్స్ ఎక్కువ ఉంది, తర్వాత థర్డ్ ప్లేస్లో ఇది ఉంది. ఇట్లా మనం స్టాక్డ్ ఏరియా అనేది ఆ విధంగా మనం కంపేర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ మనం ఇక్కడ చూసినట్లయితే
లైన్ అండ్ స్టాక్డ్ కాలమ్, అట్లనే లైన్ అండ్ క్లస్టర్డ్ కాలమ్ చార్ట్. మరి లైన్ అండ్ స్టాక్డ్ కాలమ్, లైన్ అండ్ క్లస్టర్డ్ కాలమ్, ఇంతకు ముందర డేటానే, ఏం మారల. కాస్ట్ ఆఫ్ ప్రాఫిట్ అన్నాడు, సేల్స్ బదులు ప్రాఫిట్ అన్నాడు. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనకి ఏంటి, ఇక్కడ మంత్స్ తీసుకున్నాడు, ప్లస్ ఇవేంటివి, కాస్ట్ ఆఫ్ గూడ్స్, ప్రాఫిట్, యూనిట్స్ సోల్డ్. కాస్ట్ ఆఫ్ గూడ్స్, ప్రాఫిట్స్, యూనిట్స్ సోల్డ్, త్రీ పారామీటర్స్. కాస్ట్ ఆఫ్ గూడ్స్, ప్రాఫిట్ ఎక్కడ పెట్టాడు, మనకి కాలమ్ చార్ట్లో వచ్చేసింది. యూనిట్స్ సోల్డ్ అనేది మనకి లైన్లో వచ్చింది. ఓకే, సో మనకి ఇప్పుడు దీన్ని తీసేద్దాం, లేదంటే సెకండ్ పేజ్ తీసుకుందాం. సో ఇక్కడ మీరు గమనించాలి, ఎక్స్ యాక్సెస్ ఉంది, వై యాక్సెస్ ఉంది, లైన్ వై యాక్సెస్ ఉంది. మీరు గమనించారా, కాలం వై యాక్సెస్, ఇది ఇవి చాలా అబ్జర్వ్ చేయాలి. దీన్ని బట్టే మనకి అక్కడ మనం ఇవ్వాల్సిన, అట్లనే కాలం లెజెండ్ అనేది ఉంది. అంటే ఇక్కడ కాంబో చార్ట్ కాబట్టి ఇది కాంబినేషన్ ఆఫ్ లైన్ అండ్ స్టాక్డ్ కాలం కాబట్టి మీకు కాలంకి సంబంధించిన పారామీటర్స్ ఇక్కడ ఇన్పుట్ చేయాలి అండ్ లైన్కి సంబంధించిన పారామీటర్స్ ఇన్పుట్ చేయాలి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ప్రాఫిట్, కాస్ట్ ఆఫ్ గూడ్స్ అవి ఇక్కడ ఉన్నాయా లేదంటే వేరే తీసుకోవాలో చూద్దాం. సో యూనిట్ ప్రైజ్, ప్రాఫిట్, దీన్నే, ఇదే డేటాని మనం దీంట్లో ఎట్లా పెట్టగలం అనేది చూద్దాం. వాడిచ్చిన డేటా కాకుండా ఓకే, ఇక్కడ ఈ బార్లో ఏమిచ్చాడు, టోటల్గా ఎక్స్ యాక్సెస్లో అయితే కంపల్సరీగా మంత్స్, అది ఫిక్స్డ్ కదా, ఎక్స్ యాక్సెస్. ఇక్కడ ఎక్స్ యాక్సెస్కి మీరు గమనించాలి, ఎక్స్ యాక్సెస్, ఎక్స్ యాక్సెస్కి అది కాలమ్మా లేదంటే లైనా అనేది మెన్షన్ లేదు. కాబట్టి ఇమ్మీడియట్గా మీరు ఆలోచించుకుంటా మంత్ని తీసుకుని వచ్చి ఇక్కడ పడేయండి. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ కాలం వై యాక్సెస్. కాలం వై యాక్సెస్లో మీకు ఏంటి అంటే, మీరు దాంట్లో సేల్స్ చూపించాలనుకుంటున్నారా, ప్రాఫిట్టా? అంటే ఇక్కడైతే వీడు కాస్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ ప్రాఫిట్ అన్నాడు, కాస్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ ప్రాఫిట్ రెండు పెట్టాడు ఇక్కడ. ఈ రెండే కదా మనకు కనిపిస్తుంది, కాస్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ ప్రాఫిట్ ఇన్ వై యాక్సెస్. అండ్ అఫ్ కోర్స్ నేనేం చేస్తానంటే సేల్స్ ప్రాఫిట్ అనిద్దాం, అంతే కదా. మనం కాలం వై యాక్సెస్లో సేల్స్ ఏంటి, దెన్ దాంట్లో ప్రాఫిట్ ఏంటి, ఇక్కడే కాలం వై యాక్సెస్లోనే. ఇప్పుడు ప్రపోర్షనల్ వాల్యూ వచ్చేసిందా మనకి, అండ్ అఫ్ కోర్స్ ఇక్కడ ఎందుకు రాలేదు అంటే చాలా తక్కువ ఉంది ప్రాఫిట్, ఇక్కడ మార్చిలోను జనవరిలోను, అందుకని ఆ ప్రపోర్షనల్ వాల్యూ మనకి కరెక్ట్గా తెలియటం లేదు. రైట్. నెక్స్ట్ ఇప్పుడు మనకేంటి కావాలి, లైన్ వై యాక్సెస్ కావాలి. లైన్ వై యాక్సెస్లో ఏంటి, సేల్స్ ప్రాఫిట్ తీసుకున్నాడు. మరి ఇక్కడ అయితే వీడు ఏం తీసుకున్నాడు, ఇక్కడ యూనిట్స్ సోల్డ్ అని తీసుకున్నాడు. ఎంత సోల్డ్ చేసాం అంటే, ఇక్కడ యూనిట్స్ సోల్డ్ అంటే మనం ఈ ఆర్డర్డ్ క్వాంటిటీ అంతే కదా, ఏ ఎంత క్వాంటిటీ ఆర్డర్ చేశారు. ఓకే, చూద్దాం ఆర్డర్డ్ క్వాంటిటీ. ఎస్, దట్ ఈస్ ద రైట్ పారామీటర్ ఇన్ దిస్ సిచ్యుయేషన్. సో
సేల్స్ అంటే ఇక్కడ ఆర్డర్స్ అని లెక్క. సో ఇక్కడ పోయింది క్వాంటిటీ ఆర్డర్డ్, దీన్ని మనం ఇక్కడ పెడదాం. ఓకే వచ్చేసిందా? అయితే ఇక్కడ మనకి విషయం ఏంటంటే ఇక్కడ లెజెండ్లో సమ్ ఆఫ్ సేల్స్ ఓకే, సమ్ ఆఫ్ ప్రాఫిట్ ఓకే, అండ్ సమ్ ఆఫ్ క్వాంటిటీ ఆర్డర్డ్ అన్ని పారామీటర్స్ కూడా మనకి ఎంత. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి జనవరిలో మనకి క్వాంటిటీ ఆర్డర్డ్ 3368. మరి ఇక్కడికి వెళ్ళండి, సమ్ ఆఫ్ సేల్స్ అమౌంట్ ఇది ఇక్కడ చూపిస్తున్న వాల్యూ. మరి ఈ పైకి వెళ్ళండి, ప్రాఫిట్ ఏంటి అనేది తెలుస్తుంది. పైకి ఇక్కడ తక్కువ ఉంది కాబట్టి కనిపించలేదు. మరి ఇక్కడికి వద్దాం, సెకండ్ ఫిబ్రవరిలో 4220 సేల్స్. మరి ఈ లైట్ బ్లూ కలర్లోకి వచ్చేసరికి సమ్ ఆఫ్ సేల్స్ ఇది, ఈ ఈ కలర్లోకి వచ్చేసరికి ప్రాఫిట్ సమ్ ఆఫ్ ప్రాఫిట్ ఇది. సో అంటే మనం సింగిల్ చార్ట్లో ఈ అన్ని పారామీటర్స్ని మనం చూపించవచ్చు ఆఫ్ కోర్స్, కానీ కరెక్ట్ కాదు. అంటే ఎట్లా అంటే లైక్ నేనేం చేస్తానంటే ఇప్పుడు లైక్ మనం అనుకుందాం ఇదేంటిది కాలం వై యాక్సెస్లో రెండు పెట్టాం మనం, సమ్ ఆఫ్ సేల్స్ని పెట్టాం, సమ్ ఆఫ్ ప్రాఫిట్ పెట్టాం. నేను బార్లో కాలం చార్ట్లోనే మూడింటిని కూడా చూపించేస్తానండి క్వాంటిటీని కూడా అని అంటే కరెక్టా అది? చెప్పండి కృష్ణ, చెప్పాలి ఎందుకు కరెక్ట్ కాదు అనేది నాకు ఒక విషయం చెప్పండి. పెట్టేయచ్చు కదా మూడింటిని, లైన్ చార్ట్ ఎందుకండి మనకు అవసరం? ఇప్పుడు కాలం చార్ట్లోనే వై యాక్సెస్లో నేను ఈ సమ్ ఆఫ్ క్వాంటిటీని ఎందుకు పెట్టకూడదు అంటున్నా? వర్మ గారు గెస్ ఇట్. బికాజ్ క్వాంటిటీ అనేది ఎంత ఉంటుందండి? ఒక 5 క్వాంటిటీ ఉంటే అంటే నెంబర్ 5 అది, 5 క్వాంటిటీ అంటే సేల్స్, సమ్ ఆఫ్ సేల్స్ ఎంత ఉంటుంది? ఒక థౌజండ్స్లో ఉంటుంది, 5000. దాన్ని దీన్ని కంపారిటివ్ చార్ట్లో కనిపించింది అసలు. సపోజ్ నేను దీన్ని తీసుకెళ్ళి దాంట్లో పడేస్తాను, యాక్సెప్ట్స్ నాట్ ఏ ప్రాబ్లం. ఎక్కడో కనిపిస్తుంది చూడండి అసలు, అది కంపారిజనే కాదు కదా అది. అందుకని ఇక్కడ కాంబో చార్ట్స్ అనేవి మనకు అవసరం. సో నౌ వీ గాట్ ద క్లారిటీ. ఇప్పుడు మీరు ఇక్కడికి వెళ్ళండి, ఫార్మాట్లోకి వెళ్ళండి, ఏది కావాల్సింటే అది మార్చుకోండి, క్లారిటీ అనేది వచ్చేసిద్ది. ఇంకా సపోజ్ ఇక్కడ కనిపించటం లేదు కదా మనకి లైక్ ప్రాఫిట్ ఇవన్నీ అంటే కనిపించటం లేదు, దాన్ని డేటా వాల్యూస్ అట్లాంటివి ఏదైనా పెట్టుకోండి, అప్పుడు క్లారిటీ అనేది వచ్చింది. ప్రివ్యూలోకి వెళ్ళి ఒకసారి చూద్దాం ఫోకస్ మోడ్లో, అప్పుడు ఏమైనా కనిపించిద్దా? చాలా తక్కువ ఉంది చూడండి, జనవరిలో ప్రాఫిట్ చాలా తక్కువ ఉంది, మార్చిలో ప్రాఫిట్ ఉండొచ్చు లేకపోతే లేకపోవచ్చు, కనిపించడం లేదు అసలు. ఇక్కడ ఎక్కడో కనిపిస్తుంది చూడండి, ప్రాఫిట్ కనిపించిందా? ఇప్పుడు ఇక్కడ కనిపించదు, ఎక్కడికో ఉంది. బ్యాక్ టు రిపోర్ట్. అదే మనకి ఇన్పుట్ పారామీటర్స్, ఏ పారామీటర్ ఎక్కడ పెడుతున్నాము, దేనికి పెడుతున్నాము అనేది కంపల్సరీగా అక్కడ ఊహించాలి. నేను లైన్ చార్ట్లోనే సారీ కాలం చార్ట్లోనే ఇవన్నీ పెట్టేస్తానంటే కుదరదు. లేదు వద్దండి కాలం చార్ట్లో, కాలం వద్దు నేను లైన్లోనే మూడింటిని చూపిస్తానంటే అప్పుడు కూడా కుదరదు, ఎందుకంటే వాటి వాల్యూస్ పీక్ ఉన్నాయి, దీని వాల్యూ అసలు ఇవ్వకూడదు. అందుకనే అట్లాంటి సిచ్యువేషన్లో మనం ఇట్లాంటి స్టాక్డ్ కాలం చార్ట్, కాలం అండ్ లైన్ చార్ట్ని తీసుకోవడం జరుగుతుంది. అట్లా కాకుండా ఈ స్టాక్డ్ కాకుండా క్లస్టర్
అంటే ప్రాఫిట్ సపరేట్గా, ఇది సపరేట్గా, సేల్స్ సపరేట్గా వచ్చేస్తాయి. ఒక క్లస్టర్ లాగా ఉంటుంది జనవరిలో, దేనికి దానికి క్లస్టర్ చూడండి, ఇది ఒక క్లస్టరు, ఇదొక క్లస్టర్, ఇదొక క్లస్టర్, ఇట్లా ఎవ్రీ మంత్కి సపరేట్ సపరేట్ క్లస్టర్స్గా అక్కడ రావడం జరిగింది. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ దిస్ స్టాక్డ్ కాలమ్ అండ్ క్లస్టర్. క్లస్టర్ అంటే గ్రూప్ అవుతాయి, ఇండివిజువల్ బాక్స్లో చూపిస్తాయి వాల్యూస్, మనం ఇచ్చిన డేటా ఫీల్డ్స్ యొక్క వాల్యూస్. ఇట్లా స్టాక్డ్లో అంటే ఒకే బార్లో ప్రపోర్షనల్ వాల్యూ అనేది చూపించడం జరుగుతుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్. అండ్ వి హ్యావ్ దిస్ రిబ్బన్ చార్ట్. రిబ్బన్ చార్ట్ యాక్చువల్గా గజిబిజిగా ఉంటుంది, కానీ సమ్టైమ్స్ ఇది కూడా యూస్ఫుల్గానే ఉంటుంది. ఆ డేటాను పెట్టే ఇది కూడా క్లెయిమ్ ఇచ్చాడు క్వార్టర్ బై ప్రొడక్ట్ సేల్స్ అని ఇచ్చాడు. మనకి ఏ కలరు అంటే ఇక్కడ ఈ బ్లూ కలర్ ఇక్కడ సెకండ్ ప్లేస్ టాప్ నుంచి సెకండ్ ప్లేస్లో ఉంది, ఇక్కడికి వచ్చేసరికి హై అయింది, మళ్ళీ తగ్గింది, ఇట్లా మళ్ళీ పెరిగింది, ఇట్లా మనకి క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ఎక్కడ ఎక్కడ మనం చూసుకోవాల్సిన అవసరం లే, ఈ ప్యాటర్న్ అనేది క్లియర్గా మనకి వచ్చేస్తుంది. ఇట్లాంటి రిబ్బన్ టైప్ ఆఫ్ ప్యాటర్న్లో మీకు చూపించాలి ఎక్కడ తగ్గుతుంది ఎక్కడ, ఇట్లా చూడగానే అర్థమైపోతుంది బ్లూ ఎక్కడ తగ్గింది ఎక్కడ ఎక్కింది అని చెప్పేసి. ఇది ఎప్పుడు వాడతాం ఇది చెప్పండి? ఓన్లీ టూ పారామీటర్స్, ఎక్కువ ఉండకూడదు. గజిబిజిగా ఉంటే మనం కలర్ని ఇప్పుడు ఇక్కడ నాలుగు కలర్లో ఐదు కలర్లో ఉన్నాయి, మనం చూడగానే చెప్పేస్తున్నాం బ్లూ స్టార్టింగ్లో తక్కువ ఉంది, మళ్ళీ పెరిగింది, మళ్ళీ తగ్గింది, మళ్ళీ పెరిగింది, అన్నింటిలో టాప్ లాస్ట్కి వచ్చేసరికి బ్లూ, దట్ ఈస్ దిస్ పర్టికులర్ ప్రొడక్ట్ ఈస్ టాప్ ఇన్ ది క్వార్టర్ ఫోర్ అని ఐడెంటిఫై చేస్తున్నాం. అంతేకాని ఎక్కువ డేటా ఉన్నప్పుడు ప్లస్ అంటే లైక్ ఎక్కువ మంత్స్ అట్లా కూడా తీసుకోకుండా ప్రొడక్ట్స్ అనేటివి కూడా తక్కువ ఉండి అట్లాంటి సిచ్యువేషన్లో ఇట్లాంటివి చూస్తారు. రిబ్బన్ టైప్ ఆఫ్ ర్యాంకింగ్ అనమాట. ఇప్పుడు లో ర్యాంకు, సెకండ్ ర్యాంక్ ఏంటి, థర్డ్ ర్యాంక్, ఇట్లా ర్యాంకింగ్ అనేది ఇక్కడ ప్రతి దీనికి మనకి తెలిసిపోతుంది ఆ యొక్క పీరియడ్లో, ప్రతి పీరియడ్కి. అట్లాంటప్పుడు రిబ్బన్ అనేది మనం సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఈస్ ఇక్కడ రిబ్బన్ అనేది తీసుకుందాం. ఓకే, ఇప్పుడు రిబ్బన్ తీసుకోగానే మనకి ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్, లెజెండ్ మూడు వచ్చాయి. మరి ఎక్స్ యాక్సెస్లో అల్టిమేట్గా మనం మంత్స్ కానీ లేదంటే ఇంకా బెటర్ చూపించినట్లుగా మనం క్వార్టర్నే తీసుకుందాం. అండ్ ఇక్కడ వచ్చేసి వై యాక్సెస్లో సేల్సే తీసుకుందాం. సేల్స్ తీసుకోండి లేదంటే ప్రాఫిట్ తీసుకోండి, అది మీ ఇష్టం. ఓకే, ఇది లెజెండ్లోకి వెళ్ళిపోయిందా? క్వార్టర్ అనేది ఎక్స్ యాక్సెస్, ఏంటిది ఆర్డర్ డేట్ క్వార్టర్ అనేది, ఓకే ఎక్స్ యాక్సెస్. అండ్ వై యాక్సెస్లో సమ్ ఆఫ్ సేల్స్. ఇక్కడ దీంట్లో ఇక్కడ ఏముంది, దీనికి రిబ్బన్ అక్కర్లేదు, మనం కేటగిరీ వైజ్ చూపించాలి, ఏదో బార్ లాగా చూపిస్తుంది అంతే. సో మనం కేటగిరీ వైజ్ చూపించాలి కాబట్టి అగైన్ ఇంకొక మనకి ఏముంది ఫీల్డు, లెజెండ్ ఫీల్డ్ ఉంది. సో ఎక్స్లో ఒకటి ఇచ్చాం, వైలో ఒకటి ఇచ్చాం, లెజెండ్ ఉంది కాబట్టి లెజెండ్లో నేను రీజియన్ వైజ్ తీసుకుంటానండి.
చూడండి, సెంట్రల్ అండ్ ఈస్ట్, సౌత్, వెస్ట్ ఫోర్ రీజియన్స్లో ఎప్పుడు ఎట్లా ఉన్నాయి? ఆల్మోస్ట్ సౌత్ ఎప్పుడు కూడా ఫ్లాట్గానే ఉంది, ఈ మాత్రం అప్ అండ్ డౌన్గా అట్లా ఎట్లా ఉన్నాయనేది తెలుస్తుంది. ఓకే, రీజియన్ కరెక్ట్ లేదు, ఇది వద్దు తీసేద్దాం. అండ్ యూ కెన్ టేక్ సమ్ అదర్ పారామీటర్ లైక్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద డేటా ఓన్లీ, ఇంకేం లేదు. సపోజ్ కంట్రీ అంటే మళ్ళీ ఎక్కువ అవుతాయేమో, మీరు ఇంతకుముందు కేటగిరీ అవే తీసుకోవచ్చు, లేకపోతే కంట్రీ పెడదాం. ఏమన్నది ఓన్లీ యునైటెడ్ స్టేట్స్ ఏమున్నాయా ఇక్కడ చూద్దాం, ఫిల్టర్ అయ్యిందేమో డేటా. ఎస్, ఓన్లీ యునైటెడ్ స్టేట్స్ డేటానే ఉంది కంట్రీ, సో దట్ ఈస్ ఆల్సో నాట్ సూటబుల్. ఓకే, లెట్ అస్ సీ సిటీ. ఎస్, బట్ ఇవి కూడా ఎక్కువ అయిపోయాయి, ఇట్లాంటప్పుడు ఈ రెబ్బాన్ అక్కర్లేదు, గందరగోళంగా ఉంది. సో ఎనీవే ఇట్లాంటివి, సపోజ్ లెట్ అస్ పుట్ అగైన్ ద ప్రొడక్ట్ క్యాటగిరీ. ఇలా మనకి సిచ్యువేషన్ బట్టి మనం ఎన్ని పారామీటర్స్ని, ఎన్ని ఫీల్డ్స్ని అక్కడ మనం విజువలైజ్ చేయాలి, దాన్ని ఏ విధంగా విజువలైజ్ చేయాలనేది మనం ఈ లైన్ చార్ట్స్ని లేదంటే ఏరియా చార్ట్స్ని, ఈ స్టాక్డ్ రిబ్బన్ కాంబో చార్ట్స్ని వీటిలన్నిటిని యూజ్ చేసి చేయించాలి. ఓకే.